బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి ముఖ్య నేతలు వెళ్తారంటూ కూడా మాటలు వినిపిస్తున్న తరుణంలో విజయశాంతి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్నారా? విజయశాంతి కూడా పార్టీ మారుతారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. విజయశాంతి కాంగ్రెస్ లోకి వెళ్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. మరికొందరు బీజేపీ నేతలు టచ్ లో ఉన్నారని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. మరి పార్టీ మార్పు వార్తల్ని ఇప్పటికొచ్చి విజయశాంతి ఖండించలేదు. కానీ రోజుకో ట్వీట్ తో వార్తల్లో నిలుస్తున్నారు విజయశాంతి. బీజేపీ తీరు మీద తీవ్ర అసంతృప్తులు ఉన్నట్టుగా తెలుస్తుంది విజయశాంతి. కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు విజయశాంతి దూరంగా ఉంటూ వస్తున్న పరిస్థితి. అయితే తెలంగాణను కాపాడేందుకు కాంగ్రెస్లో చేరాలని కొందరు, బీజేపీలోనే ఉండాలని మరికొందరు కోరుతున్నారని కూడా విజయశాంతి ట్వీట్ చేసిన ఆ ట్వీట్ని మీరు చూస్తున్నారు. ఇద్దరు కోరుకునేది తెలంగాణ మేలు కోసమే, అంటే ఇద్దరు కోరుకునేది తెలంగాణ మేలు కోసమే అంటూ చెప్పుకొచ్చారు. సినిమాల తరహాలో రాజకీయాలు ద్విపాత్రాభినయం కుదరదు అంటూ కూడా విజయశాంతి ట్వీట్ చేసిన ట్వీట్ని మీరు చూస్తున్నారు. సో ఏంటి విజయశాంతి సిచ్యువేషన్, ఏంటి విజయశాంతి ప్రజెంట్ బీజేపీలో ఉన్నారు, బీజేపీలోనే ఉంటారా, లేకపోతే కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం ఉందా, ఏంటి బీజేపీలో ఏం జరుగుతుంది, ముఖ్యంగా విజయశాంతి విషయంలో ఏం జరుగుతుంది, కాంగ్రెస్ నుంచి ఎటువంటి వ్యూహాలు ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ఏంటి బీజేపీకి సంబంధించి, ముఖ్యంగా విజయశాంతికి సంబంధించి కాంగ్రెస్ వైపు వెళుతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఏంటి విజయశాంతి విషయం, విజయశాంతి విషయంలో ఏం జరుగుతోంది? వ్యాసర్జన్ అటు బీజేపీ నేత విజయశాంతి కూడా అటు కాంగ్రెస్లోకి వెళ్తుందంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో విజయశాంతి దానికి సంబంధించి కూడా ఇప్పటికే కొట్టిపారేసింది. కానీ తను చేసినటువంటి ట్వీట్స్ ఏదైతే ఉన్నాయో పార్టీని దుమారం పార్టీలో కూడా దుమారం రేపుతున్నాయని చెప్పాలి. ఒకవైపు విజయశాంతి ఆ సినిమాలో లాగా ట్వీట్ చేస్తూ కూడా ఒకవైపు పార్టీని విమర్శించడం, మరోవైపు పార్టీ విధానాలను కూడా విమర్శిస్తున్నటువంటి విజయశాంతి ఒకవైపు కాంగ్రెస్కు ఒక సపోర్ట్ చేస్తూనే సోనియా గాంధీ వ్యాఖ్యలను సపోర్ట్ చేయడం, మరోవైపు రాహుల్ గాంధీని కూడా సమర్థిస్తూ కూడా అటువంటి ట్వీట్స్ చేయడం కూడా విజయశాంతి కూడా ఒకవైపు కాంగ్రెస్లోకి వెళ్తుందంటూ కూడా ప్రచారానికి కూడా ఇవి కూడా బలం చేకూరుస్తున్నాయని చెప్పాలి. ఇప్పటికీ ఒకవైపు ఆ బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఎవరైతే నేతలు ఉన్నారో, గతంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరతారంటూ కూడా ఇప్పటికే ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో అసలు ఎవరు విజయశాంతి వెళ్తారో, ఇంకా కొండ ఉన్నాడు కాబట్టి విజయశాంతి కూడా ముందు నుంచి కూడా ఒకవైపు కాంగ్రెస్ వైపు చూస్తుంది. ఎందుకంటే అధ్యక్ష మార్పు అనంతరం కూడా విజయశాంతి బీజేపీ పైన కూడా కాస్త విమర్శలు చేస్తూ ట్వీట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒక్కసారి విజయశాంతి చేసినటువంటి ట్వీట్ ఒక్కసారి చదివే ప్రయత్నం చేస్తాం. సినిమాల తరాల కూడా రాజకీయాల్లో ద్విపాత్రాభినయం కుదరదు అంటూ కూడా విజయశాంతి చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి, ఒకవైపు బీజేపీలో యాక్టివ్గా ఉండట్లేదు, మరోవైపు పార్టీకి దూరంగా ఉంటుంది విజయశాంతి. గత కొంతకాలంగా కూడా కేవలం ట్విట్టర్ ద్వారానే స్పందిస్తూ ఉంటుంది. కాబట్టి విజయశాంతికి సంబంధించి మాత్రం పార్టీ మారుతారన్నదానిపై జోరుగా కూడా ఒకవైపు ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి బీజేపీల నుంచి ఇంకొంతమంది చేరతారు, తిరిగి అస్తం గూటికి చేరతారని రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అన్నీ కూడా అటు ఒకవైపు కూడా పార్టీలో ఉన్న నేతల వేళ్ళన్నీ కూడా విజయశాంతి వైపే చూపిస్తున్నాయి. ఎందుకంటే తన అసంతృప్తిని కానివ్వండి, బహిరంగంగానే ఒకవైపు అటు కిరణ్ కుమార్ రెడ్డి అటు కిషన్ రెడ్డికి సంబంధించినటువంటి ఓటింగ్ రోజు వచ్చినప్పుడు కూడా ఆయన రాకను కూడా వ్యతిరేకించారు. అదే కాకుండా ఒకవైపు సంజయ్ని మార్చిన అనంతరం కూడా బీజేపీ పైన విమర్శనాస్త్రాలు కురిపించారు. అలాగే అటు మణిపూర్ అల్లర్లకు సంబంధించి అటు కేంద్ర ప్రభుత్వం పైన కూడా విజయశాంతి విమర్శలు కురిపించడమే కాకుండా మరోవైపు కాంగ్రెస్ నేతలను పొగడడం, ఇంకోవైపు కూడా అటు మొన్న చేసినటువంటి తాజా ట్వీట్ ఏదైతే ఉందో అటు బీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల మీద తనకు కోపం లేదు, కేవలం అటు ఒక కుటుంబ పాలన అలాగే అవినీతి కుటుంబం పైనే తనకు దోచుకుంటుంది రాష్ట్రాన్ని, కాబట్టి వాటి మీదనే కోపం అని విజయశాంతి చెప్తుంది. కాబట్టి రాజకీయాల్లో ద్విపత్రాభినయం అంటే విజయశాంతి అసలు దేన్ని ఉద్దేశించి అనేది, ఒకవైపు ఇప్పుడు పార్టీలో ఇటువైపు ఉంటుంది, మరి కాంగ్రెస్ వెళ్లేందుకు కూడా ఒకవైపు విజయశాంతి చూస్తుందా, ఎందుకు సైలెంట్గా ఉందా? ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి దాదాపుగా పూర్తి స్థాయిలో కూడా చివరి లిస్టే మిగిలింది, ఇంకా 31 మందితో కూడా లిస్టు రావాల్సి ఉంది. ఆ లిస్టులో విజయశాంతి ఎక్కడెక్కడైతే పోటీ చేయాలనుకుంటే దాదాపుగా అక్కడి నుంచి పూర్తి స్థాయిలో కూడా లిస్ట్ వచ్చింది. అటు కుక్కట్పల్లి ఒకటే మిగిలిపోయింది, అటు మెదక్ సంబంధించి కూడా అభ్యర్థిని కూడా ప్రకటించారు. కాబట్టి విజయశాంతి ఎటువైపు వెళ్తుందో, ఎంపీ బరిలో ఉంటుందా లేదంటే, ఎందుకంటే అందరి లక్ష్యం ఒకటే, తెలంగాణ కోసమే పోరాడాలి. కాబట్టి తెలంగాణ కోసం అటువంటి పార్టీ దిశగా వెళ్ళాలని చెప్పి కూడా పార్టీ
పార్టీ సంబంధించినటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించి తెలంగాణను కాపాడుకోవడం అలాగే బీఆర్ఎస్ ను గద్దెదించడమే లక్ష్యం కాబట్టి అది ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం బీఆర్ఎస్ తోనే సాధ్యమని చెప్పి నమ్మి విజయశాంతి అటు బీఆర్ఎస్ ను ఢీకొట్టడం కాంగ్రెస్ తోనే సాధ్యమని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందంటూ కూడా కొంతమంది నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి రాజగోపాల్ రెడ్డి సైతం ఇండైరెక్ట్ గా ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ లోకి తొందరగా బీజేపీ నుంచి వస్తారు అని చెప్పడం కూడా ఒకవైపు విజయశాంతి పార్టీ మార్పుపై కూడా ఆమె ఒకవైపు కొట్టేసినప్పటికీ కూడా ఆమె వ్యాఖ్యలు కానీ ఆమె ట్వీట్స్ కానివ్వండి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కనిపిస్తున్నాయి సచిన్. మరి విజయశాంతితో బీజేపీ రాష్ట్ర నాయకత్వం మంత్రణాలు జరుపుతోందా, విజయశాంతిని బుజ్జగించే ప్రయత్నాల కింద భావించచ్చా, అంటే పార్టీలోనే ఉన్నారని కూడా రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉందని అనుకోవాలి ఇక్కడ. యా సచిన్, గతంలో అసంతృప్తి నేతల సమావేశంలో కూడా విజయశాంతి పాల్గొన్నది. ఎప్పుడైతే విజయశాంతి అసంతృప్తితో ఉన్నారని తెలిసిందో వెంటనే అటు రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ప్రకాష్ జవదేకర్ సైతం ఇన్వాల్వ్ అయి విజయశాంతితో మాట్లాడే ప్రయత్నం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమకు ఆశలకు అనుకూలంగా ఏ విధంగా తెలంగాణలో కూడా అటు బీఆర్ఎస్ను గద్దెదింపడమే లక్ష్యంగా ఎక్కడ కూడా బీజేపీ ముందుకు వెళ్ళట్లేదు అంటూ కూడా ఒకవైపు కూడా విజయశాంతి అటు ప్రకాష్ జవదేకర్ ముందు కూడా ఒకవైపు కూడా పూర్తి స్థాయిలో తన అసంతృప్తి ఏదైతే ఉందో దాన్ని వెళ్ళబుచ్చినట్టు సమాచారం. దానికి సంబంధించి అన్ని చదువుకుంటాయని విజయశాంతికి నచ్చ చెప్పినప్పటికీ మరోవైపు రాష్ట్ర నాయకత్వం సైతం కూడా ఆమె నచ్చ చెప్పినప్పటికీ విజయశాంతి ఆ తర్వాత జరిగినటువంటి కార్యక్రమంలో ఎక్కడ పాల్గొనేటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు అటు రాష్ట్ర స్థాయి కౌన్సిల్ మీటింగ్ ఏదైతే ఉందో కౌన్సిల్ సమావేశానికి సైతం విజయశాంతి హాజరవ్వలేము. హాజరు కాకపోయినా ఒకవైపు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా వచ్చి జేపీ నడ్డాను వచ్చి అక్కడ కలిసినటువంటి పరిస్థితి తనకు ఉన్నటువంటి అసంతృప్తి కానివ్వండి పూర్తి స్థాయిలో జేపీ నడ్డా ముందు వివరించి ఆ మీటింగ్లో పాల్గొనకుండానే హెల్త్ బాగాలేదని కూడా విజయశాంతి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కాబట్టి అప్పుడే అదే సేమ్ విజయశాంతి ఏ విధంగా అయితే వచ్చి జేపీ నడ్డాను కలిసిందో అదే మాదిరిగా వచ్చినటువంటి రాజగోపాల్ రెడ్డి కూడా జేపీ నడ్డాకు తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి కూడా మీటింగ్లో పాల్గొన్నప్పటికీ కౌన్సిల్ సమావేశంలో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో కూడా రాజగోపాల్ రెడ్డి అస్తం గూటికి చేరారు కాబట్టి విజయశాంతి సైతం కూడా ఇదే మార్గంలో వెళ్తుంది అని చెప్పి పెద్ద ఎత్తున ఒకవైపు కూడా వార్తలు జోరందుకుంటున్న నేపథ్యంలో మరి విజయశాంతి సైలెంట్ కారణం ఏంది, తన ట్వీట్లకు అర్థమేందో అంతరార్థం తెలియక తన ఉద్దేశం ఏంటన్నదాన్ని తెలియక కూడా పార్టీ నేతలు ఒకవైపు సతమతమవుతున్నాయి, మరోవైపు కాపాడుకునే ప్రయత్నం కూడా మొదలుపెట్టారు. కానీ విజయశాంతి మరి ఎటువంటి డిసిషన్ తీసుకుంటుందన్న దానిపై కూడా రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకే ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు ఒకటే మార్గం తెలంగాణ కాపాడుకోవాలనగా అవినీతి కుటుంబాలను దించాలి కాబట్టి అది పార్టీ ఏదైతే నియమని చెప్పి దానికి లక్ష్యం ఒకటే ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెసే సరైన పార్టీ అని చెప్పి కూడా ఇక్కడ నుంచి బీజేపీ నుంచి అటు కాంగ్రెస్లోకి వెళ్ళిన నేతలు చెప్తున్నారు కాబట్టి విజయశాంతి కూడా అదే బాటలో వెళ్ళనుందా లేదంటే బీజేపీలోనే కంటిన్యూ చేయనుందా కొద్ది రోజుల్లోనే విజయశాంతి ఎటు వెళ్తుందన్న దానిపై కూడా పంచాయతీ తేలనుంది సచిన్. రైట్ రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం విజయశాంతి కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారనే ప్రచారం జరుగుతుంది, కాంగ్రెస్లోకి వెళతారని కూడా ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో